హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పీఎస్సి నుండి అఫీషియల్గా గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో కొన్ని కొత్త పోస్టులను యాడ్ చేశారు వాటికి సంబంధించినటువంటి అర్హతల్లో కూడా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని వన్ టెన్ రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రైస్ తగ్గించి మన యాప్లో ఇవ్వడం జరిగింది యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ పన్నెండు వేల ఆరు పైగా ఉన్నటువంటి బిట్స్ యొక్క మెటీరియల్ని ఇప్పుడే తీసుకోండి అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ కోర్స్ని బైలింగ్ వల్ల మీకు పదమూడు వందల రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీరు ఇమీడియట్గా ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించి థర్టీ ఎత్ డిసెంబర్ నుంచి థర్టీ జనవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా చూసి అప్లై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ వార్డ్ ఆఫీసర్స్ అలాగే జూనియర్ ఆడిటర్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు కొత్తగా కొన్ని పోస్టులని ఈ నోటిఫికేషన్లో యాడ్ చేసి ప్రీవియస్గా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు అన్నారు కదా సో ఈ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టుల్లో దాదాపుగా వెయ్యి పోస్టులని తీసివేయడం జరిగిందండి వెయ్యి కాదు పదకొండు వందలకి పైగా ఉన్నటువంటి పోస్టులను తీసివేయడం జరిగింది తీసివేసి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది వేకెన్సీస్తో ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది మీరు ఇక్కడ టేబుల్లో చూసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించి మనకి కొత్తగా యాడ్ చేసినటువంటి పోస్టులు ఏంటంటే మ్యాట్రన్ ఆర్ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ అనేటువంటి పోస్టులు అలాగే మ్యాట్రన్ గ్రేట్ టూ అని చెప్పేసి సూపర్వైజర్ అని చెప్పేసి కొన్ని పోస్టులని యాడ్ చేశారు వాటికి సంబంధించిన పోస్ట్ కోడ్ నెంబర్స్ ఏంటనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు వాటికి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా మ్యాట్రన్ ఆర్ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్కి సంబంధించి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ త్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో అన్ని పోస్టులకి కూడా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఇందులో పోస్ట్ కోడ్ నెంబర్ త్రీకి సంబంధించి జూనియర్ అకౌంటెంట్ కింద ఉన్నటువంటి పోస్టులకి డిగ్రీ ఇన్ కామర్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వారు పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీ వన్ బి ఎఫ్ అండ్ఏ అనేటువంటి ఈ పోస్ట్ కోడ్ నెంబర్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి బీకామ్లో కంప్యూటర్స్ చేసినటువంటి వారికి స్పెషల్గా అవకాశం అయితే ఇచ్చారు ఇంకా మ్యాట్రన్ ఆర్ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్కి సంబంధించి ఏ ఉమెన్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అలాగే కొత్తగా చేసినటువంటి మరొక మార్పు ఏంటంటే పోస్ట్ కోడ్ నెంబర్ సెవెంటీ ఏదైతే ఉందో సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఆ పోస్టులకి హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట సో వారికి మాత్రమే పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సో ఈ పోస్ట్ కోడ్ నెంబర్ సెవెంటీకి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి హిందూ రిలీజియస్ పర్సన్కే అవకాశం ఇస్తారు ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్కి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ మ్యాట్రన్ గ్రేట్ టూకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ హైట్ వచ్చేసి ఎంత ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ వెయిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా పోస్ట్ కోడ్ నెంబర్ నైన్ నైంటీ ఫైవ్కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అలాగే ఫైవ్ సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పెన్షన్ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్ అండ్ నైంటీ ఫైవ్కి సంబంధించి హైట్ అండ్ వెయిట్ విషయంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఆ పర్టులర్ పోస్ట్ కోడ్కి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ వెయిట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏఐసిటి అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా గుర్తింపు పొందినటువంటి సంస్థల ద్వారా మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ కరస్పాండెన్స్ కోర్స్ కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫీ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి అన్ని జిల్లాలకి సంబంధించిన సెంటర్స్ అయితే ఇచ్చారు మీరు ట్వెల్వ్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఓటీఆర్ అనేది చేసుకోవాలి సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూస్తే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని మీకు తెలుస్తుంది సో ఓటీఆర్ చేసుకున్న తర్వాత మీకు ఒక టీఎస్పిఎస్సి ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు స్టెప్ టూలోనికి వెళ్ళి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా ఈ పోస్టులకి సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ హారిజాంటల్ విధానంలో ఏ విధంగా పర్టికులర్ వేకెన్సీస్ని జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించారు అనేది కేటగిరీ వైజ్గా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా ఆ పోస్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు అకౌంటెంట్ కావచ్చు ఆడిటర్ కావచ్చు వార్డ్ ఆఫీసర్ పోస్టులు కావచ్చు ఇంకా ఇతర పోస్టులకి సంబంధించి జిల్లాల వారీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు జిల్లాల వారీగా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని జీరోలో కనిపిస్తున్నాయి ఇన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా బట్ ఇక్కడ పోస్టుల వారీగా చూస్తే మారిపోతుందన్నమాట ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చొప్పున మనకి పేపర్ అయితే ఉంటుంది సో టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ టూ స్టేజెస్ ఉండవు ఇంటర్వ్యూ కూడా ఉండదు సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుందని ఇచ్చారు సో ఇందులో పేపర్ వన్కి సంబంధించి టోటల్ లెవెన్ టాపిక్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ సిలబస్కి సంబంధించి ఇతర పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోస్ అయితే ప్రీవియస్గా చేయడం జరిగింది ఇంకా పేపర్ టూ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఫైవ్ టాపిక్స్ నుంచి వస్తాయి సో ఇది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుందండి సో మంచి స్కోర్ చేసుకునేటువంటి టాపిక్గా చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ ఇది సో మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ కాంప్రిహెన్షన్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అలాగే న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మరి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ఎడిట్ చేసుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తారు సో దీనికి సంబంధించి టీఎస్పిఎస్సి కొన్ని రోజులు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తుంది అప్పుడు మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది కానీ మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి సో మనకు ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి జూనియర్ అకౌంటెంట్ కి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే జూనియర్ ఆడిటర్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది మరి పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ లేదా మే నెలల్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారండి సో ఏప్రిల్ మే నెలలో మనకి ఓఎంఆర్ బేస్డే ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు ఓటీఆర్ చేసుకోవాలండి ఓటీఆర్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోగలుగుతారు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు మాత్రమే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు సో ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై